Hello world, welcome back to my channel. Yes, baby food feeder product review to nenu ee roju mee munduku vachesanu. Idaithe organic kids company vardi and idi spoon bottle anamata 90 ml, and idi BPA free. BPA అనేది ఒక కెమికల్ అన్నమాట, అది ప్లాస్టిక్ తయారీలో యూస్ చేస్తారు. సో ఇందులో అయితే మనకి ఈ BPA అనేది యూస్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. ఈ ప్రోడక్ట్ ఐడియా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కిడ్స్కి ట్రావెలింగ్లో యూస్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఎస్, చూస్తున్నారు కదా, నేనైతే స్కై బ్లూ కలర్ తీసుకున్నాను. మనకి ఇక్కడైతే ఒక క్యాప్ ఇచ్చారు. సో మన ట్రావెలింగ్ టైంలో మనకి లీకేజ్ అంటూ ఏమి ఉండదు. అండ్ ఇది పిల్లలకి గుచ్చుకోవడం లాంటివి కూడా ఉండదు. స్టీల్ అయితే పిల్లలకి తినిపించేటప్పుడు గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, క్యాప్ ఫిక్స్ అవుతుంది. అండ్ బాటిల్ వచ్చేసి సిలికాన్ బాటిల్, ఎందుకంటే మనం సెర్లాక్ ఏదైతే ఉందో అది బయటికి రావడానికి ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ మీకు ఇందులో నేను వాటర్ వేసి చూపిస్తున్నాను. ప్రజెంట్ నా బేబీకి నెస్లే కంపెనీ సెర్లాక్ వీట్ ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. ఇందులోనే మనకి స్పూన్ అవైలబుల్గా ఉంటుంది. సో ఆ స్పూన్తో నేను 1.5 స్పూన్ సెర్లాక్ రోజు మా బేబీకి వన్స్ నేను పెడుతూ ఉంటాను. సో ఆ మెజర్మెంట్కి అయితే మనకి ఈ క్వాంటిటీ సెర్లాక్ వస్తుంది ఈ బాటిల్లో. సో వాటర్ అయితే మనం బ్రష్ చేయాల్సిన అవసరం లేదు, లిక్విడ్ కాబట్టి. బట్ సెర్లాక్ అయితే మనం బ్రష్ చేయాల్సి ఉంటుంది, సో సాలిడ్ ఐటమ్ కాబట్టి. ఈ బాటిల్లో అయితే నాకు ఒక మైనస్ పాయింట్ కనిపించింది. సో బాటిల్ బాటంలో చూసినట్టయితే ఇది ఫ్లాట్గా లేదు, నార్మల్ బాటిల్స్కి ఉన్నట్టు. సో దీనివల్ల మనం బాటిల్ని ఇక్కడ నించోపెట్టలేం. బట్ నాకు ఈ బాటిల్ అయితే నచ్చింది, అందుకని నేను దీనికైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రూట్ నిబ్బల్. సో పిల్లలకి మనం ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇవ్వలేం కాబట్టి ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా 6 to 10 మంత్స్ లోపు బేబీస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ నేను ఈ ప్రోడక్ట్కి అయితే ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఈ రెండు ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది కూడా సిలికాన్తో ఉంది నిబ్లర్. సో ఇందులో మనం ఫ్రూట్స్ వేయాలి. అండ్ ఇది చూసారు కదా, లాకింగ్ సిస్టమ్ అన్నమాట. సో ఈరోజు వీడియోలో అయితే మీకు పొమోగ్రానేట్ యూస్ చేసి చూపిస్తున్నాను, దానిమ్మ. సో గ్యాప్ లేకుండా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నమిలేటప్పుడు ఫ్రూట్స్ అటు ఇటు అవ్వకుండా ఉండేలాగా ఫుల్గా ఫిల్ చేయాలి. సో పిప్ ఏదైతే ఉంటుందో అది లోపలే ఉండిపోతుంది, వాళ్ళకి ఓన్లీ జ్యూస్ ఒకటే బయటకు వస్తుందన్నమాట. ఇందులో మనం ఏ ఫ్రూట్ అయినా యూజ్ చేయొచ్చు, స్ట్రాబెర్రీస్, యాపిల్స్, బనానా, మన ఇష్టం. మనం ఏ ఫ్రూట్ పెట్టుకోవాలనుకుంటే ఆ ఫ్రూట్ మనం యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా, జ్యూస్ అయితే బయటకు వస్తుంది, పిపి మాత్రం అందులోనే ఉండిపోతుంది. ఈ ప్రోడక్ట్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ, మనకి మిల్క్ బాటిల్ లాగే. నిబ్లర్ ఏదైతే ఉందో అది మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఫస్ట్ అయితే నేను అందులో ఉన్న మెష్ అంతా తీసేస్తున్నాను. సో వాటర్లో పెట్టి చూపిస్తున్నాను, జస్ట్ అది పుల్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. సో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ యూస్ కోసం. అండ్ అలాగే బేబీ ప్రోడక్ట్స్ అనేవి ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేస్తూ ఉండాలి. సో క్లీనింగ్ తర్వాత నేను ఎప్పటికప్పుడు స్టెరిలైజ్ చేసేస్తుంటాను. అండ్ నా బేబీకి అయితే ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. సెర్లాక్ కూడా కామ్గా తినేస్తున్నాడు, అండ్ ఈ ఫ్రూట్స్ కూడా ఎప్పటికప్పుడు తింటున్నాడు. సో నాకు ఈ రెండు ప్రోడక్ట్స్ కూడా చాలా బాగా నచ్చాయి. సో నేను ఈ ప్రోడక్ట్ కూడా 5 స్టార్ రేటింగ్ ఇస్తున్నాను. ఇదండి ఈరోజు నా రివ్యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.